ఆపరేషన్ లేకుండా మీ నడుము నొప్పికి శాశ్వత పరిష్కారం శ్రీ గాయత్రి ఆయుర్వేదిక్ మల్టీ స్పెషాలిటీ సెంటర్ విజయవాడ. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అనారోగ్య కారణాలను చూపుతూ ఆయన దరఖాస్తు చేసుకున్న బెయిల్ పిటిషన్ కు కోర్టు ఆమోదం తెలిపింది. 4 వారాల పాటు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు 53 రోజులుగా రాజమండ్రి జైలులో ఉన్నారు. టీడీపీ అధినేత దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్లను పలుమార్లు కొట్టేసిన కోర్టు ఆయన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా చికిత్స కోసం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో 53 రోజుల తర్వాత మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి బెయిల్ లభించింది. అనారోగ్య కారణాల రీత్యా బెయిల్ మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. 4 వారాల పాటు నవంబర్ 24 వరకు అనుమతిచ్చింది. 1,00,000 రూపాయల పూచీకత్తు 2 షూరిటీలు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. నవంబర్ 23వ తేదీ సాయంత్రం చంద్రబాబు తిరిగి సరెండర్ కావాల్సి ఉంటుంది. ఇప్పుడు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన ప్రధాన బెయిల్ పిటిషన్పై వచ్చే నెల 10వ తేదీన విచారణ జరపనుంది హైకోర్టు. ఆసుపత్రి, ఇల్లు మినహా మరే ఇతర కార్యక్రమాల్లో పాల్గొనకూడదని చంద్రబాబును హైకోర్టు ఆదేశించింది. చంద్రబాబు నాయుడుకు అనుకూలమైన ఆసుపత్రిలో వైద్యం చేయించుకోవచ్చు అని తెలిపింది. అయితే ఆసుపత్రిలో చంద్రబాబు నాయుడుకు జరిగిన చికిత్సకు సంబంధించి వివరాలను రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్ సూపరింటెండెంట్కు సీల్ కవర్లు అందజేయాలని ఆదేశించింది. ఫోన్లో స్కిల్స్ క్యాంప్పై ఎవరితోనూ చర్చించకూడదు అంటూ షరతులు విధించింది. మీడియా, రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనకూడదని హైకోర్టు తెలిపింది. సాక్షులను ప్రభావితం చేసేలా వ్యవహరించవద్దని స్పష్టం చేసింది. కేసుకు సంబంధించి ఎవరిని ప్రభావితం చేసేలా ప్రలోభ పెట్టేలా వ్యవహరించవద్దు అని స్పష్టం చేసింది. చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరు కావడంతో టీడీపీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు సాయంత్రం రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి చంద్రబాబు విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ఎయిర్పోర్టు వరకు చంద్రబాబుకు భారీ ఊరేగింపుతో స్వాగతం పలకాలని టీడీపీ శ్రేణులు నిర్ణయించారు. రాజమండ్రి ఎయిర్పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో చంద్రబాబును తీసుకెళ్లి ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్లో చికిత్స చేయించాలని నిర్ణయించారు. ఇప్పటికే చంద్రబాబుకు అధికారులు ఎన్ఎస్జీల భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన తర్వాత ప్రభుత్వం తరపు న్యాయవాది కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుతో 2 డీఎస్పీలను ఎస్కార్డ్ ఉంచాలని అభ్యర్థించింది. దీనిపై ఏపీ హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రభుత్వ అభ్యర్థనపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని న్యాయమూర్తి ఆదేశించారు. జెడ్ ప్లస్ సెక్యూరిటీ విషయంలో కేంద్ర నిబంధనల మేరకు అమలు చేయాలని చంద్రబాబు నాయుడు సెక్యూరిటీ అంశంలో కోర్టు జోక్యం ఉండదని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్లో అవకతవకలు జరిగాయనే ఆరోపణలతో ఏపీ సిఐడి అధికారులు టీడీపీ చీఫ్ చంద్రబాబును నంద్యాలలో అరెస్టు చేశారు. అప్పటి నుంచి 53 రోజులుగా రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. సెప్టెంబర్ 9న స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు నాయుడును సిఐడి అదుపులోకి తీసుకుంది. అనంతరం విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరిచింది. సెప్టెంబర్ 10న చంద్రబాబు నాయుడుకు విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో చంద్రబాబు నాయుడు పలు అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. స్కిన్ ఎలర్జీ, డిహైడ్రేషన్ వంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో న్యాయస్థానం చంద్రబాబు నాయుడుకు ఏసీ వసతిని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. దీంతో చంద్రబాబు నాయుడు ఉపశమనం పొందారు. అయితే ఇటీవల చంద్రబాబు నాయుడుకు కుడి కంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. కంటికి క్యాట్రాక్ట్ ఆపరేషన్ చేయాల్సి ఉందని వైద్యులు సూచించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఆరోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఏపీ హైకోర్టు తీర్పు వెల్లడించింది. స్కిల్ స్కామ్లో చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ వచ్చిన ఇతర కేసులు ఉండటం ఇప్పుడు చర్చకు కారణమవుతోంది. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో హైకోర్టు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చింది. ఫైబర్ గ్రిడ్ కేసు సుప్రీంలో పెండింగ్లో ఉంది. తాజాగా సిఐడి చంద్రబాబును లిక్కర్ కేసులో ప్రమేయం వివరిస్తూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసులో చంద్రబాబును A3గా చేర్చారు. దీంతో ఈ కేసులో సిఐడి ఇప్పుడు అరెస్టుకు ముందుకొస్తుందా లేదా అనేది స్పష్టత రావాల్సి ఉంది.